రామశర్మ గారు జై జై అబ్దుల్ మాలిక్ గారు సూర్యప్రకాష్ రావు గారు మీకు అది కూడా వస్తుంది సూర్యప్రకాష్ నమస్తే సూర్యనారాయణ గారు టి సూర్యనారాయణ గారు ఇప్పుడు దీంట్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో వస్తుంది ఇవి చాలా మంచి షాపులు మొత్తం బిజినెస్ అంతా షిఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు చంద్రగిరి శంకర్ ఉన్నది ఈరోజు గతంలోనే సూర్యాపేటలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఫౌండేషన్ చేసి ఇక్కడే ప్రారంభం చేసిన డబుల్ బెడ్రూమ్ల కొనసాగింపులో భాగంగా నిన్న ప్రజలందరి సమక్షంలో వేలాది మందిని లబ్ధిదారులకు సంబంధించి అర్హులను అందరినీ కూడా ఆహ్వానించి వారి సమక్షంలో లాటరీ తీసిన మా అదృష్టవంతులకి నిన్న వచ్చిన వాళ్ళు అవుతున్నారు దాదాపు 800 మంది. ఏం పేరమ్మా? గండవల్ల సంగీత సార్. సంగీత ఇల్లు వచ్చింది హ్యాపీయా? హ్యాపీ సార్. రానోళ్ళకి ఏం చెప్తావు? మళ్ళీ వస్తుందని చెప్తున్నా సార్. చెప్తున్నావా? నీకు వచ్చినట్టే వాళ్ళకు కూడా వస్తుందని చెప్తున్నావా? నువ్వు లంచం ఎంత ఇచ్చినావు చెప్పు. నిజంగా నీ మీద ఒట్టేసి నా మీద ఒట్టేసి చెప్పు. నా మీద ఒట్టేసి అంటే నేను పోయినా పర్లేదు ఇప్పుడు ఇయ్యలేదు కాబట్టి మీరు ఎక్కడికి పోరు సార్. ఇంకా చాలా మంది థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సంగీత. థ్యాంక్ యూ క్యా నామే ఆపాప్కా? అరిషియా. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ మాది. వంగపండు సత్యవతి. వైఫ్ ఆఫ్ ఫరీద్ అని ఉంటుంది. బేటీ ఆప్కా? ఇదరో బేటి. క్యా నామే ఆప్కా? ఆయిషా. ఆయిషా క్యా పడ్ రే ఆప్ ఇదర్ దేఖో. ఉర్దూ మీడియం. ఏక్ బార్ జై తెలంగాణ బోలో. జై తెలంగాణ. బస్ కాఫీ హై. ఏ లే లో. శుక్రియా అదా కరో. థ్యాంక్ యూ అర్షియా. బహుత్ బహుత్ శుక్రియా. థ్యాంక్ యూ బిడ్డ. మీ పేరమ్మా? మోతీబాయ్ సార్. మోతీబాయ్ గారు ఎక్కడ ఉంటారు? 24 వాడు. సంతోషం. ఇల్లు వచ్చింది? సంతోషం. పక్కానా? మరి రానోళ్ళకి ఏం చెప్తావు? వస్తుందని చెప్తాను సార్. వస్తుందని చెప్తావా? లంచం ఇవ్వాలా? లంచం ఇవ్వాలి నా ఇల్లు కావాలంటే. ఏం ఇవ్వలేదు. ఎవరు అడగలేదా లంచం? ఒక్క రూపాయి కూడా ఫ్రీగానే వచ్చిందా? రైట్. జై తెలంగాణ చెప్పు. జై తెలంగాణ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. క్యా నామే ఆపా? సఫియా బేగం సాబ్. సఫియా కితే? అరే ఆగ్రా భాయ్, ఆప్ కితే సాల్ సే మకాన్ మే? 60 సాల్ సార్. కిరాయ కే మకాన్ మే తే? క్యా క్యా బాడా థా ఉస్కా? క్యా బోల్తా, చార్ ఔరత్ బచ్చే ఏక్ మరద్ బచ్చా, ఘర్ నహీ బన్ సకే సాబ్. కిరాయ క్యా థా ఉస్కా? కిరాయ 3000 సార్. 3000 థా? అబ్ 3000 బచ్ గయా తో క్యా కరేంగే ఆప్ ఫిర్? హమే బచ్చే హై నా సాబ్, మేరే బేటే. వజీఫా మిల్ రా ఆప్కో కుచ్? హా మిల్ రా. ఆసరా పెన్షన్? హా మిల్ రా. కితా మిల్ రా? 2000 సార్. తో బచ్చే వహాన్ పే 2000, యహాన్ పే 3000, 5000. ఫిర్ హమార్ కో కర్జా దేతే ఆప్? నహీ దేతే. ఆప్ ఇస్తదా అని అడుగుతున్నా. 5000 మిగిలిందంట. దిలానే వాలే హై సాబ్. సబ్ కో దేఖ్నే వాలే హై. సబ్ కో దాల్నే దేనే. ఖుష్ హై నా ఆప్? ఖుష్ హై సాబ్. ఔర్ ఇస్ ఘర్ కే మకాన్ కే వాస్తే కిసీ కో పైసే దేనా పడా ఆప్కో? నహీ సాబ్. కౌన్సిలర్ కో యా కోయి లీడర్ కో? నహీ సాబ్. హమారే గాంవ్ కే కౌన్సిలర్ బహుత్ అచ్చే. బహుత్ అచ్చే. క్యా నామ్ హై ఉన్కా? బాషా సాబ్. బాషా. అరే బాషా భాయ్, జహాన్ భీ హో, మంచి చెప్తురు నీ గురించి సంతోషం. హ్యాపీయా మరి? రైట్, తీసుకోమ్మా. ఇక్కడనే ఉన్నాడు వెనుకనే. ఎదురుగున్నాడని చెప్పిందా? లేకపోతే అంత మంచి ఉన్నాయి కాదు. కానీ మంచి పేరు మజాకర్రం అప్ప. థ్యాంక్ యూ ముబారక్ ఆప్కో ఔర్ ఆప్కే ఫ్యామిలీ కో. శుక్రియా. మీ పేరమ్మా? రేణుక. రేణుక ఇదివరకు ఎక్కడుండేది? తాళగడ్డ సార్. సూర్యాపేట. ఎంత కిరాయి ఇల్లా లేక? కిరాయి లే సార్. ఎంత కిరాయి? 2000. కిరాయి 2000. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? 25 సంవత్సరాలు చూస్తున్నా సార్. 25 సంవత్సరాలు.
మరి ఇదివరకున్న ప్రభుత్వాలు చూసినావా మా ప్రభుత్వం చూసినావా ఇల్లు ఎవరికైనా పైసలు ఇచ్చినావా ఎవరికిలే సార్ పైసలు ఇవ్వకుండానే ఇల్లు వచ్చిందా ఇల్లు విలువ ఎంత ఉంటది మార్కెట్ లో కొంటే ఎక్కువనే ఉంటాయి సార్ అంత తెలవ సార్ కనీసం 12-15 లక్షల రూపాయలు ఉంటది ఫ్రీగా వచ్చింది మంచిగా పెట్టుకో పిల్లలకు చూసుకో మంచిగా ఓకేనా నీకేమైనా పెన్షన్ అది ఏమైనా వస్తుందా ఇంట్లో ఎవరెవరు ఉంటారు మీ ఆయన ఏం చేస్తాడు నీళ్ళు వస్తున్నాయా ఏది మిషన్ భగీరథలో వస్తున్నాయి పిల్లలు ఎంతమంది కొడుకు బిడ్డ ఏం చదువుతున్నారు అమ్మాయి పిల్లలు అబ్బాయి పిల్లలు కళ్యాణ లక్ష్మి వచ్చిందా రాలేదా రాలే ఎందుకు రాలే ముందే చేసేసినావా కొద్దిగా ఆగి చేస్తే అయిపోతున్నాయిగా బాయ్ అమ్మ మీ పేరమ్మా భారతమ్మ ఇల్లు కూలిపోయిందా మీకు ఇప్పుడు ఇల్లు వచ్చిందా మీ వయసు ఎంత ఉంటుంది భారతమ్మ 85 45 85 85 85 తీసుకోండి అమ్మా ఏం లేదు బాగానే ఉంటారు సెంచరీ కొడదాం ఏం కాదు విరాట్ కోహ్లీ లాగా సెంచరీ కొట్టేయండి ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు భయపడకండి మీ మనోరాలా థ్యాంక్ యూ అమ్మ జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా వెళ్ళండి అమ్మ జాగ్రత్త తీసుకుని దయచేసి కొద్దిగా మీరు కూర్చోవచ్చు ఎవరైనా హెల్ప్ చేయండి తమ్ కౌన్సిలర్ తాహర్ కుసో గండూర్ ప్రకాష్ గారు కుసోరి కోటన కుసో థ్యాంక్ యూ